యువత మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండి సమాజంలో ఆదర్శంగా బ్రతకాలని నెల్లూరు జిల్లా వింజమూరు సబ్ ఇన్ఛార్జ్ ఎన్ఫోర్స్మెంట్ ఇన్స్పెక్టర్ బాలకృష్ణ తెలిపారు. స్థానిక బాలురా ఉన్నత పాఠశాలలో విద్యార్థిని విద్యార్థులకు మాదక ద్రవ్యాల వినియోగం వాటితో కలిగే అనర్థాల అంశంపై అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. మాదక ద్రవ్యాలు శరీరంపై అనేక దుష్ప్రభావాలను కలిగజేస్తాయని, దానివల్ల మానసిక పరిస్థితిని కోల్పోయి తీవ్ర దుశ్చర్యలకు పాల్పడే అవకాశం ఉందని తెలిపారు. అలాగే ఇంటికి వస్తే మీరు ఏమిస్తారు? జనరల్గా పాత రోజుల్లో మేము ఇంటికి వస్తే ఏం చేసామంటే మజ్జిగ ఇచ్చేవాళ్ళము, లేదా నిమ్మకాయ నీళ్ళు ఇచ్చేవాళ్ళం. వస్తే దాంట్లో 8.5% కెమికల్స్ ఉన్నాయి. దాంట్లో ఇప్పుడు మీరు ఏమిస్తున్నారు? విష పదార్థాలు ఇస్తున్నారు. ఇది 8.5% అంటే నియర్లీ 9%. విష పదార్థాలు ఇస్తున్నారు. ఇంజమూరు ఎస్హెచ్ఓ అయిన ఎం బాలకృష్ణ అయిన నేను ఈరోజు అనగా 6/11/2021 ప్రభుత్వ హై స్కూల్లో ఈరోజు స్కూల్ విద్యార్థులకి చెడు ప్రవర్తన ఉంటే ఏ విధంగా ఉంటుంది, అలాగే మంచిగా ఉంటే ఏ విధంగా జరుగుతుంది అనే విషయం మీద, మరియు డ్రగ్స్కి అలవాటు పడిపోతే, మత్తు పదార్థాలు మొదలైన వాటికి అలవాటు పడితే ఏ విధంగా నష్టపోతారు అనే విషయాన్ని వాళ్ళకి కూలసంకంగా తెలియపరచమైంది. ఈ విషయాన్ని వాళ్ళందరికీ తెలియపరిచి డ్రగ్స్కి మిగతా విషయాలకి దూరంగా ఉండాల్సిందిగా వాళ్ళందరికీ విజ్ఞప్తి చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మాదక ద్రవ్యాల గురించి ముఖ్యంగా మద్యపానం అవ్వండి, డ్రగ్స్ అవ్వండి, ఏదైనా ఈ వీటన్నిటి గురించి, వీటి వల్ల భవిష్యత్తు మీద వాడి పర్యావసరం ఎలా ఉంటుందో దాని మీద ముఖ్య ఉద్దేశం ఈరోజు మనకు మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ మద్యపానం అనేదమ్మ మన పుట్టుకు నుంచి చావుదాకా ప్రతి వ్యక్తి జీవితంలో ఒక మేజర్ రోల్ పాటిస్తూ ఉంటుంది. ఈవెన్ జెంట్ అయితే మద్యపానం సేవించడం, తర్వాత ఫ్యూచర్ లీడ్ చేయటం, మీరైతే మీ భర్త సేవిస్తే వాళ్ళ బాధలు పడటం, ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరి జీవితంలో ఈ మద్యపానం అనేది ఒక మేజర్ రోల్ ప్లే చేస్తూ ఉంటుంది. మీకు ముఖ్యంగా మీ అందరికీ మా మేము కానీ ఎస్ఐ గారు కానీ ఇప్పుడు వచ్చి ఎందుకు అవగాహన క్రియేట్ చేస్తామంటే, యువర్ ద నేషన్, మీరు భవిష్యత్తు, అంటే మీరు భారతదేశ భవిష్యత్తు. మీరే మీరు క్లియర్గా ఉంటే, మీరు సరైన మార్గంలో నడుస్తూ ఉంటే యావత్ భారతదేశం సరైన మార్గంలో నడిచింది. అంటే క్లియర్ ఎలా అంటే, ఇప్పుడు మా తరం అయిపోయింది, మేము ఆల్రెడీ కొంత ఎచ్చు చేసి మేము అయిపోయినాం. భారతదేశం అత్యంత మనకు ఉన్న ప్రపంచంలో కల్లా భారతదేశం అత్యంత సంపన్న దేశం అని ప్రపంచంలో కల్లా మనం అందరం అనుకుంటాం. సంపన్న దేశం అంటే సంపదలే కదమ్మా. మనకి యూత్ పర్సంటేజ్ అనేది ఎక్కువ, అంటే మీరే సంపద. భారతదేశ సంపద అంతా కూడా యువతే భారతదేశ సంపద. సో మీరందరినీ, మీ అందరినీ కూడా భారతదేశం, మన ప్రధాని ఏదైతే ఉందో, ప్రధాని మోడీ గారు మీ అందరినీ సంపదలా భావిస్తున్నారు కాబట్టి మనం ప్రపంచంలో కూడా సంపన్న దేశంలాగా అనుకుంటున్నాం. సో మీరందరూ కూడా ఇప్పుడు చిన్న మనం ఆల్రెడీ రోడ్డు మీద చూస్తుంటాం, చిన్న చిన్న ఈ వయసులోనే మనకి ఏదైతే 14 నుంచి 18 సంవత్సరాల ఒక ఏజ్ ఏదైతే ఉందో, అట్రాక్టివ్ ఏజ్ అనమాట. చెడుని ఆకర్షించడం, అంటే ఏదన్నా మాదక ద్రవ్యం అంటే బయట ఎవరో సిగరెట్ తాగుతూ ఉంటారు, సిగరెట్ తాగుతూ ఉంటే ఇది తాగితే నాకు ఎలా ఉంటుంది, అంటే దాంట్లో ఏమన్నా కొత్త ఏదన్నా కొత్త పదార్థం ఉందా, దాంట్లో ఏదన్నా కొత్తదనం ఉందా అని కోరుకుంటూ ఉంటారు. దయచేసి మీరు అందరూ గుర్తుపెట్టుకోండి, దాంట్లో ఏం కొత్తది ఉండదు. సిగరెట్ తాగటం వల్ల, మందు తాగటం వల్ల మిమ్మల్ని మంచివాడైతే నివరాను, చెడ్డోలు కానీ ట్రీట్ చేస్తారు, చెడ్డతనంగానే ట్రీట్ చేస్తుంటారు. సో భవిష్యత్తులో మీరేంటంటే, మనం ఏదైతే మన పేరెంట్స్ ఏదైతుందో, మన ముఖ్యంగా మన పేరెంట్స్ ఎక్కడ దాకా కొంతకాలం దాకా మన పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా చాలా మోస్ట్ ఆఫ్ దెమ్ వ్యవసాయం కానీ కూలి పనులు కానీ చేస్తుంటారు. ఒక 30-40% ఎవరో మా పేరెంట్స్ కూడా ఉద్యోగస్తులు, మా పేరెంట్స్ కూడా సెటిల్డ్, వెల్ సెటిల్డ్.
అనే స్థాయిలో ఉంటారు. ఒక 60-70% కూడా మా నాన్న కూడా ఒక వ్యవసాయదారుడు. నేను కూడా ఒక మా నాన్న కూడా వ్యవసాయం చేశాడు. మా నాన్న 5వ తరగతి చదివాడు. మా నాన్నకి ఏం చదువు రాదు. అలాగే నన్ను చదివిలేదా, నేను ఎంటెక్ చదువుకున్నాను. నేను ఎంటెక్ కంప్యూటర్ సైన్స్ చదివాను. అంటే మా నాన్న 5వ తరగతి చదివి నన్ను ఎంటెక్ చదివించాడంటే అవేర్నెస్,